కాన్ఫరెన్స్కి సంబంధించిన మా ఎమ్మెల్యే గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఇద్దరు మాస్ లీడర్స్, ఒకరు సీనియర్ లీడర్ అయితే ఒకరు యంగ్ లీడర్. ఇద్దరు ఎవరు కాదు, తండ్రి కొట్టుకులని ఈరోజు నా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మాకు ముఠా గోపాల్ ఎమ్మెల్యే గారి తప్ప ఏ ఒక్క క్యాండిడేట్ స్ట్రాంగ్గా లేరు ప్రస్తుతం. మంచిగా పని చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, ఇక్కడ డెవలప్మెంట్ చేసింది, అన్నీ అన్నీ చేసింది కదా. మరి సెకండ్ టైం మీరు మళ్ళీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం అనేది మంత్రి పదవి కోసమా సార్? కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది సార్, నాకు ఈసారి ఐ వాంట్ టు సీమ్ సార్ నాది ఎమ్మెల్యే, ఈజ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ద పబ్లిక్, ఆయనకి ఇచ్చేయండి సార్ అంటే ఈసారి నువ్వే చేయని చెప్పి సార్. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించింది ముఠా గోపాల్ గారైనా కానీ బీఫామ్ వేసేది ముఠా జయసింహ మీ అబ్బాయి అని అంటున్నారు. మా కొడుకు ఎమ్మెల్యే కావాలంటే గంటా పదం కోరుకుంటుంది. పార్టీ చెప్పిన దాని ప్రకారం మూవ్ అవుతాం కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మూవ్ అవ్వాలి. 2023లో ఈసారి నేను కంటెస్ట్ చేయబోతాను, మెంటల్ అభిప్రాయం ఏమన్నా? రోహిత్ ఎప్పుడు కాలేదు. ఎందుకంటే భయపడ్డారా? కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళ కొడుకే యాక్టివ్గా ఉండి ఈరోజు వాళ్ళు కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టుకొని ముఠా గోపాల్ గారు పనిచేసే విధానాన్ని తట్టుకోలేక వాళ్ళు కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు గమనించాలి, సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ ఏ అభ్యర్థి కూడా కంటిన్యూ కాలేదు. కానీ ఏదేమైనా కానీ భయం అయితే మీకు మొదలైందా లేదా? అన్ని సర్వేలు మా ఫేవర్లు ఉన్నాయి. అంటే మీరు సర్వేలు నమ్ముకున్నారా? ప్రజలు నేను మీ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే మీరే చెప్పిన ఈ డెవలప్మెంట్ కానీ, మీరు చెప్పిన ఈ అభివృద్ధి కానీ, ఉద్యోగాలు మరి ఎందుకు కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ ఈ రోడ్లో చూసి కూడా ఎందుకు వేయలేదంటే? అప్పుడు పొరపాటు ఏమైందంటే 10,000 స్కీమ్ వచ్చింది కదండి, దానివల్ల పొరపాటు అయ్యి నాకు రాలేదు అని చెప్పేసి అట్లే. కార్పొరేట్ సీట్స్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీని కాదని ఈసారి టీఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాలానికి ఎట్లా ఇస్తారు? వాళ్ళకు ఎవరైతే 10,000 రూపాయలు రాలేదో వాళ్ళందరూ ఏకదాటిగా బీజేపీకి ఇచ్చింది. అదృష్టం ఏంటంటే మాకు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకటేమో ఆఫ్ స్క్రీన్లో ఉన్న మా జయన్న ముఠా జయన్న, ఇంకోటి గోపాలన్న ఆన్ స్క్రీన్లో ఉన్నారు. మరి చాలామంది బయట వినిపించే మాట ఏంటంటే మీ పార్టీలో నాకు వినిపించే మాట ఏంది, కొడుకు సీట్ రాకుండా అడ్డుకున్నది ముఠా గోపాల్ గారే అని అంటారు. ఫోన్ కొడితే అందుబాటులో ఉండడము, ఎవరికైనా సాయం కావాలంటే 10,000-20,000 ఇస్తే లీడర్ అయిపోతారన్న ధ్యానం. అలాంటి వాళ్ళందరూ చూస్తుంటారు, వాళ్ళందరూ అల్తూ ఫల్తూ కాదు. మీరు రోహిత్ మీరు వేరే ఇంటర్వ్యూస్ చేసేది వేరు, మా ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే యూఆర్ ఏ రెసిడెంట్ ఆఫ్ ముషీరాబాద్. స్టీల్ బ్రిడ్జ్ ఎందుకు ఆ స్టీల్ బ్రిడ్జ్? ఆ స్టీల్ బ్రిడ్జ్ వల్ల బిజినెస్లు బంద్ అయిపోయినాయి, వ్యాపారాలు చేయట్లేదు, స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుందని అన్నారు. ఇక్కడైతే యాజ్ ఆన్ టుడే ముఠా గోపాల్ గారు బాగానే చేస్తున్నారు. రీసెంట్గా మనకి ఫ్లైఓవర్ కూడా వర్కౌట్ అవడంతో ఇది మంచిగా ట్రాఫిక్ ఫ్రీ అయింది జోను. రోడ్ ఇవ్వడంలో గొప్ప అది నేను ఇచ్చిన అంజన్ కుమార్ యాదవ్ గారు అన్నారు. నువ్వు భయ ప్రజలని మీరు ఇదే పబ్లిక్ టాక్ అక్కడ చేయండి, ఆ రోడ్లో వాళ్ళే చెప్తారు. మీరు చేసిన డెవలప్మెంట్ కన్నా అంజన్ కుమార్ యాదవ్ గారు చేసిన డెవలప్మెంట్లో శిలా ఫలకాలు కనబడుతున్నాయి అంటున్నారు. శిలా ఫలకాలు కనబడడం అలాగూ డెవలప్మెంట్ చేయడం అలా కాదు. మీరు నాన్ లోకల్ కదన్న, మీరు ఇక్కడ కాదట కదన్న. రోహిత్ గోపాల్ గారు 1986 కార్పొరేటర్, ట్రూ లీడర్ అండి, రాజకీయ నాయకుడు కాదైనా నాయకుడు. ఫైనల్లీ సింగిల్ వార్డ్ ఎయిర్పోర్ట్ ముఠా జయసింహ అంటే బెస్ట్. నాయన నరసింహారెడ్డి గారు చంపిందే కేసీఆర్ గారు అని చెప్పేసి నాకు ఇంటర్వ్యూ క్రిస్టల్ క్లియర్. ఆత్మ క్షోభ గుర్తుపెట్టి పదవి ఇవ్వకుండా చంపేసేసిండు అని అన్నారు. దానంత వర్స్ట్ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ముషీరాబాద్ మే మిల్ కే రహతే హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి, ఇసిలియే హమారే ఎమ్మెల్యే సాహబ్ పూరే తెలంగాణా కే భాయ్. నమస్తే, నేను మిక్కులం కుల రోహిత్. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ రెండు విధాలుగా. ఒకటి నా కాన్ఫిడెన్స్కి సంబంధించిన మా ఎమ్మెల్యే గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను, చాలా గర్వంగా, కొంచెం భయంగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కుల్లం కుల్లలో ఎప్పుడు ఫేస్ టు ఫేస్ నేను గెస్ట్ ఉండడం జరిగింది, బట్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఇద్దరు మాస్ లీడర్స్, ఒకరు సీనియర్ లీడర్ అయితే ఒకరు యంగ్ లీడర్. ఇద్దరు ఎవరు కాదు, తండ్రి కొట్టుకులని ఈరోజు నా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. బట్ ఇంటర్వ్యూ మాత్రం సేమ్ కుల్లం కుల్ల ఫ్లేవర్ ఉంటుంది. ఎంత మా ఎమ్మెల్యే అయినా కూడా వాస్తవాలు బయటికి పెట్టే ప్రయత్నమే చేస్తాను, వాస్తవాలు చూపించే ప్రయత్నమే చేస్తాను. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు అండ్ హిస్ సన్ ముఠా జయసింహ. ఆయన నమస్తే సార్. సార్ ఇది మీ ఇద్దరు కలయికతో ఫస్ట్ ఇంటర్వ్యూ. జయ అన్నది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ, సో ఇద్దరిని అడుగుతున్నాను. నాది కూడా ఈ ముగ్గురు కాంబినేషన్ ఫస్ట్.
సార్, అన్న నేను ఫస్ట్ అన్ననే అడుగుతాను. సార్ మీరు ఎమ్మెల్యే కావాలని డ్రీమ్, మీ ఎమ్మెల్యే కావాలని డ్రీమ్ అయిపోయినారు. మరి సెకండ్ టైం మీరు మళ్ళీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం అనేది మంత్రిగా మంత్రి పదవి కోసమా సార్? నేను సెకండ్ టైం కూడా నేను నాకు ఎమ్మెల్యే కావాలి అయిపోయిన తర్వాత బికాస్ నేను అనుకున్నాను ఆయనను చాలు అనుకున్నా అనుకొని బికాజ్ నేను చెప్పా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది సార్ నాకు ఈసారి ఐ వాంట్ టు సీ మై సన్ అస్ ఎమ్మెల్యే ఈజ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ద పబ్లిక్ ఆయనకి ఇచ్చేయండి సార్ అంటే ఈసారి నువ్వు వేయని చెప్పింది సార్ అది జరిగింది. ఈసారి ప్రజలు డౌట్ ముఖ్యంగా రోహిత్ కూడా డౌట్ పడేది ఏంటంటే ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించింది ముఠా గోపాల్ గారు అయినా కానీ బీఫామ్ వేసేది ముఠా జయసీమ మీ అబ్బాయి అని అంటున్నారు. అట్లా జరగదు ఎందుకంటే బీఫామ్ నాకే ఇచ్చింది కాబట్టి నేనే ఇస్తాను. అది బీఫామ్ కాకపోతే సీఫామ్ కూడా ఉంటుంది కదా సార్? నన్ను అటువంటి పార్టీ మేము ఎందుకంటే బికాజ్ వీఆర్ పార్టీ పీపుల్, మేము పార్టీ చెప్పిన దాని ప్రకారం మూవ్ అవుతాం కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మూవ్ అవ్వం. సో నేను పార్టీకి వ్యతిరేకంగా మూవ్ అయినా కానీ పార్టీ అది నేను పార్టీకి డోకా చేసిన వాళ్ళు అయితే అలాంటి పనులు నేను ఎప్పుడు చేయను. కార్యకర్తలు ముఖ్యంగా అభిమానులు కానీ ముషాబస్త ఓటర్లు కానీ డౌట్ వచ్చేది ఏంటంటే సీట్ వచ్చింది ముఠా గోపాల్ అయినా కానీ కానీ బీఫామ్ తీసుకునేది కంటెస్ట్ చేసేది మాత్రము మీ అబ్బాయి జయసీమ అంటున్నారు సార్. మా అబ్బాయి ఎప్పుడు చూసినా పబ్లిక్లో తిరుగుతుంటాడు, పనులు చేస్తుంటాడు, నైట్ అంటే ఉంటాడు కాబట్టి ఆ పబ్లిక్తో యాక్సెస్ ఎక్కువ ఉంది, ఎక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి యాక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి బికాజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగా ఉంటే నేను దాన్ని చెప్పలేను. ఓకే అన్న మీరు సో ఆయన అయితే విషయం ఏంటంటే గత 2 ఇయర్స్ నుంచి మీ పేరు గట్టిగా వినిపిస్తుంది ముషిరాబాద్లో, అంటే పార్టీలకు అతీతంగా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ అయినా అరే జయసింహ అంటే అందరితో మంచి కలివిడిగా ఉంటాడు, అందరిని పలకరిస్తాడు, చిన్నోడైనా పెద్దోడైనా. సో మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా 2023లో ఈసారి నేను కంటెస్ట్ చేయబోతాను మెంటల్ మీరు ప్రిపేర్ అయినారా? ఎప్పుడు కాలేదు, ఎప్పుడు కాలేదు రోహిత్, ఎప్పుడు కాలేదు. మేము మా ఫాదర్ హీజ్ ఎ వెరీ సీనియర్ పొజిషన్, 1986 కార్పొరేటర్, అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల కోసం మా ఫాదర్ ఎన్నో సేవలు ముషాబాద్లో చేయడం జరిగింది. ఎప్పుడు ఆల్వేస్ పబ్లిక్లో ఉంటూ నేను కూడా మరి నా చిన్నతనం నుంచి మా ఫాదర్ని చూసుకుంటూ మరి ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయన ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేస్తుంటాడు అవన్నీ చూస్తూ నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా పబ్లిక్ లైఫ్లో రావడం జరిగింది. మా ఫాదర్కి నేను ఎప్పుడైతే యూకేలో ఉండి మాస్టర్స్ చేసి ఇండియాకి వచ్చానో అప్పటి నుంచి మా ఫాదర్కి ఆయన ఏదైతే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారో ఆయన తోడుగా నేనుంటూ ఏదైతే ముషిరాబాద్ ప్రజానికానికి ఉన్న సమస్యలను తీర్చడంలో ఆయనకు సహాయపడుతూ వచ్చానే కానీ ఏ రోజు కూడా ఇది నేను కావాలి ఇది అయితను అని ఎప్పుడు అనుకోలేదు. మీరు చాలా డిసప్పాయింట్ అన్న, మీరు చాలా డిసప్పాయింట్ అయినారన్న నేను వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే సార్ మీరు ఎంత ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మీ అబ్బాయి డిసప్పాయింట్ అని నేను చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందట, ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, నా కళ్ళ ముందట నేను ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు, నేను ఒకటి రిపోర్టర్గా అటెండ్ అయినప్పుడు కేటీఆర్ గారు మీకు ఒక మాట చెప్పినారు. ఆ సందర్భంలో నేను పక్కన ఉండడం జరిగింది. జై డిసైడ్ యు ఆర్ యువర్ ఫాదర్, మీరు కానీ మీ ఫాదర్ కానీ డిసైడ్ చేయండి ఎవరైనా ఓకే అండ్ యు ఆర్ సో యాక్టివ్ అని చెప్పేసి అన్నారు. మీరు కాకుండా ముషిరాబాద్ జయసింహ కాకుండా తండ్రి గారు కంటెస్ట్ చేయడంలో వ్యత్యాసం ఏంటి? అంటే భయపడ్డారా? కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి ఒక వేవ్ కనబడుతుంది, ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి మీరు భయపడి ఈసారి అయితే సీనియర్ అయితే గోపాలన్న అయితే? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు కూడా నేను కానీ ఓపెన్గా నేను ఎమ్మెల్యే అయితే అని ఎప్పుడు చెప్పుకుంది లేదు. ఇందాకనే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఏమని, ఆల్రెడీ నేను కన్వే చేశాను ఈసారి ఐ వాంట్ టు సీ మై సన్ యాజ్ ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ మేము ఎప్పటికీ కూడా యాజ్ ఎమ్మెల్యే గారు సెట్ వీ స్టాండ్ బై ది పార్టీ, వీఆర్ ఆల్వేస్ విత్ ది పార్టీ. పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటే పార్టీ డెసిషన్ ప్రకారం మూవ్ అయ్యేటోళ్ళం మేము. వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు మంచిగా చాలా మంచిగా గమనించాలా, మీ ద్వారా ముషిరాబాద్ ప్రజానికానికి అందరికీ కూడా మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. 2018లో జరిగిన ఎన్నికల్లో మరి ముఠా గోపాల్ గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏదైతే ఇతర 2 జాతీయ పార్టీలు ఉన్నాయో, ఒక జాతీయ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు లెక్క ఉండేది, ఇంకొక జాతీయ పార్టీ అభ్యర్థి ఆయన రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడు లెక్క ఉండేది. ముఠా గోపాల్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉంటూ అప్పటికి ముషిరాబాద్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. 2వ స్థానంలో ఏదైతే జాతీయ పార్టీలు మీరు అంటున్న అభ్యర్థి ఉన్నారో, మరి అప్పుడు వాళ్ళ కొడుకే యాక్టివ్గా ఉండి
ఈ రోజు వాళ్ళు కాన్స్టిట్యూన్సీని వదిలిపెట్టుకొని ముఠా గోపాల్ గారు పనిచేసే విధానాన్ని తట్టుకోలేక వాళ్ళు కాన్స్టిట్యూన్సీని వదిలిపెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక జాతీయ పార్టీ అభ్యర్థి ఎవరు ఉన్నారో ఆయన కూడా ముషిరాబాద్ లో ముఠా గోపాల్ గారు పనితనానికి తట్టుకోలేక ఆయన కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడి నుంచో పోయేసి రాజ్యసభ మెంబర్గా ఉండడం జరుగుతుంది. అంటే మీరు గమనించాలి, సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ ఏ అభ్యర్థి కూడా కంటిన్యూ కాలేదు. అంటే భయపడ్డారు అంటారా మీ దృష్టిలో? భయపడ్డది వాళ్ళు, వాళ్ళ అభ్యర్థులను మార్చుకున్నారు. 100% భయపడి ముఠా గోపాల్ గారిని తట్టుకోవాలంటే మేము చరిపోము అని వాళ్ళే వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మీరే వాళ్ళ ఇంటర్వ్యూలో చెక్ చేసుకోవచ్చు, ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పారు, చాలా మంది ప్రజలు అడిగినారు. మరి యువకుడు జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నాడు, మరి అలాంటి వ్యక్తిని మీరు కంటిన్యూ చేయక మీరెందుకు వస్తున్నారంటే, ముఠా గోపాల్ గారు సీనియర్ వ్యక్తి, ఆయన ప్రజల మద్దతు ఉంది, ఆయన తట్టుకోవాలంటే ఈసారి పార్టీ నన్నే కంటెస్ట్ చేయమంటుంది అంటే ఈడ భయపడుతుంది ఎవరో మీరే గమనించాలి. అంటే మీరు మీ వర్షన్ ఏంది, వాళ్ళ వర్షన్ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా తనని ఎంపీగా పంపించేసి అంజన్ కుమార్ యాదవ్ గారు లోకల్గా తన చేసిన అభివృద్ధి పనులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు నన్ను అంజన్ కుమార్ యాదవ్ గారు అయితేనే గోపాలన్నకి గట్టి పోటీ ఇస్తారని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారని అని వచ్చినాడు అన్న. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు 10 సంవత్సరాల క్రితం ఎంపీగా ఉండే, మోర్ ఓవర్ ఇదే అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడుగా ఉండే, ఇదే సికింద్రాబాద్ పార్లమెంట్ కిందనే ముషిరాబాద్ నియోజకవర్గం కూడా వస్తుంది కదా రోహిత్, అంతే కదా. మరి అలాంటప్పుడు అభ్యర్థులు మారాల్సిన అవసరమే లేదు కదా. అది వాళ్ళ ఇష్టం అన్న, వాళ్ళ ఇష్టం అనేది ఉండదు, పార్టీ ఇష్టం ఉంటది. ఇక్కడ పార్టీ ఇష్టం ఉంటది, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో దాని ప్రకారం. కానీ ఏదేమైనా కానీ భయం అయితే మీకు మొదలైందా లేదా? ఎప్పుడు భయం లేదు, అన్ని సర్వేలు మా ఫేవర్ ఉన్నాయి. సర్వేలు నమ్ముకున్నారా? ప్రజల మద్దతు నమ్ముకున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు. మేము ప్రతిసారి ముఠా గోపాల్ గారు ఏ రోజైతే మేము పాదయాత్రలు స్టార్ట్ చేశామో, ప్రజలకు వెళ్తున్నామో, ప్రజలు మమ్మల్ని మంగళాత హారతులు బట్టి ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఇస్బార్ ముఠా గోపాల్ గారు పక్కా, ఇంకా రానున్న రోజున మా లక్ష్యం లక్ష్య అనే విధంగా మేము ప్రజల ముందుకు పోతాం. ఓకే సార్, ఇప్పుడు మీకు నేను గత 2 వీక్స్ బ్యాక్ అంటే మీ బర్త్డే సందర్భంగా నేను ఇక్కడికి లోకల్లో పబ్లిక్ టాక్ చేసినప్పుడు ప్రజలు నేను మీ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే 100% మంది మీ పేరు చెప్పడం జరిగింది. మీ పేరు అంటే మీరు ఇన్ ద సెన్స్ ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది అన్నారు. మరి కార్పొరేటర్ సీట్స్ మొత్తం మరి బీజేపీ గెలవంగా మరి ఈసారి ఎట్లా గెలుస్తుందని అని ఆ ప్రశ్న అడిగినాను. వాళ్ళు నాకు ఒక సమాధానం ఇచ్చారు, ఆ సమాధానంతో నేను సాటిస్ఫై అయినా. అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, కార్పొరేటర్ సీట్స్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీని కాదని ఈసారి టీఆర్ఎస్ పార్టీ ముషిరాబాద్ అభ్యర్థి ముఠా గోపాలానికి ఎట్లా ఇస్తారు? కార్పొరేటర్ సీట్స్ అని అంటే కార్పొరేటర్స్ ఓటర్సు పార్టీ టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతోటి వేరే పార్టీకి వెళ్ళలేదు. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మా దగ్గర రెండు కృష్ణా గోదావరి దగ్గర రెండు కాలువలు ఉన్నాయి పెద్దవి, ఒకటి హుసన్సాగర్ నాలా, ఒకటేమో నాగమేకుంట నాలా. హుసన్సాగర్ నాగలేమో కవాడిగూడ గాంధీనగర్ బులక్పూర్ వస్తుంది, నాగమేకుంట నాలనేమో అడిక్మేటు ముషిరాబాదు రామ్ నగర్ వస్తుంది. ఈ రెండు నాలాల పక్కకున్న పబ్లిక్ మొత్తము ఈ 10,000 రూపాయలతోటి వాళ్ళకు ఎవరైతే 10,000 రూపాయలు రాలేదో వాళ్ళందరూ ఏకదాటిగా బీజేపీకి ఇచ్చిండు. అదే మీ మీద వ్యతిరేకత కదా సార్, ఇప్పుడు వ్యతిరేకత అంటే 10,000 రూపీస్ మాకు ఇవ్వనందుకు వాళ్ళ ప్లీజ్ వాళ్ళకి ఇవ్వనందుకు. అక్కడ ఏమైందంటే అందరూ వాళ్ళ సొంత గుడిసెలు కాదు, అన్ని గుడిసెలను ఒక్కొక్కరిని 10 గుడిసెలు 20 గుడిసెలు వేయించుకున్న ఉన్నారు. ఆ వేయించుకున్నాడు వచ్చి వాడికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, వీళ్ళకి డబ్బులు రాలే. డబ్బులు రాలనుకు వాడు ఆ వ్యతిరేకతను వాని మీద చూపించాలని వాడు ప్రభుత్వం అనేది చూపించాడు. అట్లయింది, మా ఫెయిల్యూర్ కాదు, మా ఫెయిల్యూర్ కాదు, మా పార్టీ ఫెయిల్యూర్ కాదు. సరే, అక్కడ ప్రధానంగా వినిపించే పేరు ఈసారి గోపాలన్న కన్నా వాళ్ళ తన్యుడు బాగా తిరుగుతుండు, ఫోన్ కొడితే అందుబాటులో ఉంటున్నారు, ఎక్కువ శాతం మాత్రము జయసీమ పేరు వినిపిస్తుంది. జెలస్ అనిపిస్తలే సార్ నాకు అతను, నా కొడుకు ఇట్లా తిరుగుతుంది, కొడుకు పేరు వస్తుందని? అరే మా కొడుకు ఎమ్మెల్యే వాళ్ళు ఏం కోరుకుంటారు, అదే క్లారిటీ ఓపెన్ చెప్తున్నా సార్, ఓపెన్. అది మీ కొడుకు ఎమ్మెల్యే కావాలో మీరు కోరుకు? నేను కోరుకుంటున్నా, ఈ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా సార్, మా కొడుకు ఎమ్మెల్యే కావాలని గంటా పదం కోరుకుంటు. మరి చాలా మంది బయటకు వినిపించే మాట ఏంటంటే మీ పార్టీలో నాకు వినిపించే మాట ఏంది, కొడుకు సీట్ రాకుండా అడ్డుకునేది ముఠా గోపాల్ గారే అని అంటున్నారు. నేను చెప్పినా కూడా కేటీఆర్ గారు సార్ ఐ వాంట్ టు సీ మై సన్ యాజ్ ఎమ్మెల్యే ఇట్లా చెప్పినా. జైసీమ్ హీ వాజ్ కెప్టెన్ టు మెనీ టీమ్స్ ఆల్సో,
సో ఫర్ దట్ పర్పస్ లీడర్షిప్ కెపాసిటీ చిన్నప్పటికే ఉన్నది. ఈవెన్ టుడే చూస్తుంటా పబ్లిక్ తోటి మాట్లాడే విధానం కానీ చేసే వర్క్స్ కానీ ఆఫీసెస్ డీల్ చేసే విధానం కానీ అవన్నీ బాగున్నాయి. ప్లస్ ఇంకోటి మా బిజినెస్లో కూడా దట్ ఫెలో ఏ విధంగా మూవ్ చేస్తుంటాడు, ఏ విధంగా టర్న్ అవుతుంటాడు ప్రతి గమనిక నేను గమనిస్తుంటా. ఈ విల్ బికమ్ వెరీ గుడ్ పొలిటీషియన్. అంటే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారా సార్? నేను అట్లా అనుకుంటలేను. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలనుకుంటలేను. హ్యావింగ్ క్వాలిటీస్ లైక్ దట్ పబ్లిక్ కోరుకుంటుంది, చేసిన కావాలని చెప్పి పబ్లిక్ కోరుకుంటుంది. సో యూఆర్ క్లారిటీ ఏంటంటే మీ కొడుకు కావాలని మీరే కోరుకున్నారు? నేను కోరుకుంటున్నాను. కానీ బయటకు వినిపించాలి మాత్రము కొడుకుకి అడ్డుకోట వేసిందే గోపాల్ అన్న అంటున్నారు వాళ్ళ తండ్రి అని. నాకే అనిపిస్తాయి కదా నేను బికాస్ మీడియాలో చెప్తున్నా. ఇది జరిగినప్పుడు నేను రిక్వెస్ట్ చేసినప్పుడు నా వెంబడి చాలామంది ఉన్నారు, కేటీఆర్ గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఉన్నారు, ఈవెన్ రిక్వెస్ట్ కేసీఆర్ రిక్వెస్ట్ చేసినప్పుడు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ చూస్తుంటారు. ఇది వాళ్ళందరూ అల్తూ ఫల్తూ కాదు కాదు మంచి వ్యక్తులే ప్రతి ఒక్కరు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. ఓకే అన్న, మీరు ఏదో ఫోన్ కొడితే అందుబాటులో ఉండడము, ఎవరికైనా సాయం కావాలంటే 10,000 20,000 ఇస్తే లీడర్ అయిపోతారా అన్న? జయన్న మీరు లీడర్ అయిపోయినా ఎప్పుడు అనలేదు రోహిత్, నువ్వే అంటున్నావు. మేము ఎప్పుడు అనలేదు, మేము పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాము. ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి ముందుంటాం. అంటే డాడీ లేని స్పేస్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తారంట కదా. అంటే ఈ మధ్య డాడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అడిగినప్పుడు సార్ ఎక్కువ ఎమ్మెల్యే కోటాస్ ఉండడము ఇక్కడ ముషిరాబాద్ ఇష్టపెట్టకుండా ఇదే శ్రీనిధి అండ్ అక్కడ గాంధీనగర్లో ఒకటి అపార్ట్మెంట్ అంటే ముషిరాబాద్లో ఉంటూ. రోహిత్ మీరు గమనించాలి, మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే ముఠా గోపాల్ గారు అంత యాక్టివ్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? ఆయన ఏజ్ పక్కన పెట్టి 70 సంవత్సరాలు పైబడి ఏజ్ ఉన్నా కానీ ముఠా గోపాల్ గారు నిరంతరం ప్రజలు ఉంటారు. ప్రత్యేకంగా మీరేంటంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ యాజ్ యూ సెడ్ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మా కానీ ఎందుకన్నారు మీరు యువర్ ఆల్సో ఓటర్ ఆఫ్ ముషిరాబాద్, మరి అక్కడ ఎటువంటి అభివృద్ధి అయిందో అది మీకే తెలుసు. మరి చాలా మంది అక్కడ ఉన్న ప్రజలు మరి మా దగ్గరికి ఎన్నో సమస్యలు తేవడం జరిగింది. ఆ సమస్యలు పెద్ద పెద్ద నాయకులు 40-50 సంవత్సరాల నుంచి తీర్చని సమస్యలను కూడా ముఠా గోపాల్ గారు ముందుండి తీర్చడం జరిగింది. అది అవునా కాదా మీరే చెప్పాలి. నా మనసులు చెప్పలేను, బయటికి చెప్పలేను అన్న. నేను నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి నేను బయటికి చెప్పలేను. అంటే యాజ్ యువర్ ఓటర్ ఆఫ్ ముషిరాబాద్ నేను బయట అడుగుతాను. నా మనసుకు తెలుసు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటిదో అని. కానీ అన్న సి, మీరు మిమ్మల్ని చూస్తే ఫాదర్ అండ్ సన్ చాలా సౌమ్యలో ఉంటారు. ఎవరిని విమర్శించారు, మిమ్మల్ని విమర్శించిన అసలు విమర్శించినవి కూడా మీకు ఎవరు విమర్శించారు అనుకుంటా. కానీ మరి 2000 ఈ ఎలక్షన్స్ అప్పుడు మీ ముషిరాబాద్ నుంచి ఆశావాదులు ఎక్కువ అయిపోయినారు మీ పార్టీ నుంచి. ఎందుకన్నా ఎక్కడ లేరు రోహిత్ ఆశావాదులు, ప్రతి నియోజకవర్గంలో ఆశావాదులు, వాళ్ళది వేరు మీది వేరు, అంత పవర్ పాలిటిక్స్ ఎక్కడ లేరు, ప్రతి దగ్గర ఉంటారు. ఆశావాదులు ఉన్నంత మాత్రం మేము ఎవరిని కూడా ఎమ్మెల్యే గారు పల్లెత్తు మాట అన్నారు, ఎక్కడ విమర్శించారు, ఎక్కడ నెగిటివ్ టాక్ మాట్లాడారు, కానీ విమర్శించారు. కానీ ఇంటర్నల్ గా గోపాలన్న ఎవరికి ఎట్లా కట్ చేయాలి అట్లా కట్ చేస్తారంట, దళిత బంధు రాకుండా వాళ్ళు కట్ చేస్తారంట, డబుల్ బెడ్రూమ్ రాకుండా కట్ చేస్తారంట, ఎదుగుకుండా చేస్తారంట కదా, నవ్వుకుంటా చేస్తారంట కదా. దళిత బంధు గానీ డబుల్ బెడ్రూమ్ గానీ తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ట్రాన్స్పరెన్సీని పాటిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు మా దగ్గర ముషిరాబాద్ నియోజకవర్గంలో 3,000 మంది లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ రావడం జరిగింది. మీరు 3,000 మంది లబ్ధిదారులకు మీ అడ్రస్లు 4 నంబర్లు ఇస్తా, మీ స్టాఫ్ నందరిని పెట్టి మీరు వాళ్ళకి ఫోన్లు చేయించవచ్చు. ఏ ఒక్క వ్యక్తి 1 రూపాయి ఇచ్చినట్టు మీరు ప్రూవ్ చేయగలిగితే ముఠా గోపాల్ గారు ఎలక్షన్ కంటెస్ట్ చేయరు. అంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లో ఉన్న లబ్ధిదారులను అందరినీ కూడా లాటరీ పద్ధతిలో వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మేము ముషిరాబాద్ నియోజకవర్గంలో 106 దళిత బంధువులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందులో దళితులు అలాంటివన్నీ లేదు. దళితులు ప్రత్యేకంగా వాళ్ళు దళితులు ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉండే వాసులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీ ముషిరాబాద్ లో కూడా సారీ మన ముషిరాబాద్ లో కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది నేను కెమెరా ముందే నేను చెప్పేస్తున్నాను, కొంతమంది ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్స్, వాళ్ళు వాళ్ళని మీరు కలుపుకొని పోవడం లేదు. ఆ పేర్లు మీకు కూడా తెలుసు, వాళ్ళని మేము కలుపుకొని పోవడం లేదు, వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వడం లేదు, వాళ్ళని మీరు వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేయాలో వాళ్ళకి ఇవ్వట్లేదు. మళ్ళీ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని కట్ చేసి వెళ్ళిపోతారనే ఆశ భయము మీకు ఉందని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తారు. నాకు రీసెంట్గా నాతో మాట్లాడినారు. నాకు మాట్లాడిన సందర్భంలో ఏంటంటే నాకు నా వెనుక ఉన్న వాళ్ళకి ఒక్కరికి దళిత బంధు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, నా పేరు చూశారు కట్ చేసేసినారు అన్నారు అన్న. ఇప్పుడు ఈ సందర్భంగా ఓపెన్గా మీరు చెప్పండి అన్న. ఇప్పుడు మా దగ్గరికి ఎవరైతే కావాలని వచ్చిందో అర్హులు అనుకున్న వాళ్ళందరికి ఇచ్చినాం సార్.
అప్లై చేసుకోవడం చెక్ చేసి ఇచ్చిన అంటే ఓన్లీ తెలిసిన అక్కడ మీరు డబ్బులు ఛార్జ్ చేశారంట కదా సార్ డబ్బులు తీసుకోవడం కానీ అంటే మీకు తెలియకపోవచ్చు నాకు తెలిసి మీరు ఆల్రెడీ బయట కనబడరు కానీ యూఆర్ ఫినాన్షియలీ మోర్ ఫిట్ బట్ మీ పేరు చెప్పుకొని కింద వాళ్ళు కానీ ఎవరు డబ్బులు ఛార్జ్ చేసుకున్నట్టు కదా డబుల్ బెడ్రూమ్కి ఎంత దళిత బంధు ఇంత అని చెప్పేసి వాళ్ళతో అక్కడ ప్రూఫ్ కూడా ఉన్నాయంట కదా సార్ అటువంటి మా దృష్టికి రాలేదు ఐ డోంట్ థింక్ సో అటువంటి జరగలేదు జరగలేదు అనుకుంటున్నాను సో ఫేర్గానే దళిత బంధు కానీ ఫేర్గానే డబుల్ బెడ్రూమ్ ఇచ్చడం జరిగింది ఇప్పుడు దొక్తరే మీకు అందరూ ఆల్ నేమ్స్ ఆర్ దేర్ ప్రతి వ్యక్తి కనబడుతుంటారు ప్రతి వ్యక్తి తిరుగుతుంటారు ఎవరైనా ఖర్చు పెట్టినారంటే లోపం చెప్తారు దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఓకే అన్న మీరు సరే ఇప్పుడు ముషీరాబాద్ గురించి పక్కన పెడితే ఇక మళ్ళీ మీ పర్సనల్కి వెళ్తారు అన్న మీరు ఎందుకు మాస్ లీడర్గా మీరు ఎందుకు మూవ్ అన్నారు అంటే కేవలం ముషీరాబాద్ ఎందుకంటే సార్ మాస్ లీడర్ ఇన్ ద సెన్స్ సోషల్ మీడియా చాలామంది సోషల్ మీడియా బాగా వాడుకుంటారు అంటే ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్స్ ఇక్కడ కూడా ఎందుకంటే 10 రూపాయలు సాయం చేస్తే 90 రూపాయలు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు కానీ గోపాల్ అన్న కానీ జయసింహ కానీ ఎందుకు సార్ దే డోంట్ మీరు సోషల్ మీడియాలో మీరు ఎక్స్పోజ్ గారు అలా ఏం లేదు మేము మా పనితనం ముషీరాబాద్ వరకు పరిమితం అయితే చాలు ముషీరాబాద్ ప్రజలు ముఠా గోపాల్ గారిని ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది మేము ఏమున్నా కానీ వి ప్రైమర్లీ ఫోకస్ ఆన్ సాల్వింగ్ ఇష్యూస్ ఆఫ్ ముషీరాబాద్ పబ్లిక్ మా ఇంట్రెస్ట్ అంతా మేమేదో పబ్లిసిటీ చేసుకోవాలా తెలంగాణ దాటి మహారాష్ట్ర పోవాలా వాళ్ళు చూడాలా వీళ్ళు చూడాలా అనే ఇంట్రెస్ట్ మాకు ఎప్పుడు ఉండదు మాకు మా దగ్గరకు వచ్చిన వాళ్ళ ఇష్యూస్ మేము అడ్రస్ చేసినామా లేదా అనేది మాకు ఇంపార్టెంట్ సో ఇది కరెక్ట్ అండి చాలామంది మంచి మాట అన్నారు అంటే మీరు చేసే పని ఈరోజు సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే ముఠా గోపాల్ గారు రోజుకి ఒక 30 కార్యక్రమాలు అటెండ్ అవుతారేమో బండి మీద అంటే బండి మీద వెళ్తారు నడుచుకుంటా అంటే నడుచుకుంటూ వెళ్తారు ఇవన్నీ మేము చెప్పాల్సింది లేదు మీరు ఏ పార్టీ నాయకుల్ని అడిగినా ముఠా గోపాల్ గారిని ఈవెన్ శత్రువులు కూడా ముఠా గోపాల్ గారిని మరి ద్వేషించలేని మన వ్యక్తిత్వం ముఠా గోపాల్ గారు అలాంటిది అలా మేము పబ్లిసిటీ చేసుకోవాలి దీన్నే ఇక ఒక అట్టిపండు ఇచ్చేసి ఒక చిన్న నోట్బుక్ ఇచ్చేసి పెద్ద రాజకీయ నాయకుడు ఫోజు కొట్టే కాలం అది మీరే చూస్తున్నారు మనమే ఎన్నో గమనిస్తుంటాం అలా ఎప్పటికీ కూడా ముఠా గోపాల్ గారు చేయలేరు ఆయన ఎట్లయితే ఆయన సింప్లిసిటీతో సింపుల్గానే మూవ్ అవుతుంటారు అదేవిధంగా మేము కూడా ఫాలో కావాలనుకొని మేము ఆయన ట్రాక్లోనే నడుస్తున్నాం ఓకే అన్న ఇప్పుడు జే యువసేనా అనేది కూడా ఉంది 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ అంటే మీరు ఫస్ట్ టైం కంటెస్ట్ జే యువసేనా అనేది కేవలం జే యువసేనా మాత్రమే ఉంది కానీ దాని త్రూ మీరు ఏం చేసిరన్న అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు ఇందాక నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే నేను ఒక 5 నిమిషాల ముందు రివైండ్ చేసుకుంటే మీరు 10,000 ఇచ్చి 25,000 ఇచ్చి రాజకీయ నాయకులు కావాలనుకుంటే సరిపోతుందా అని నీ మాటలతో నువ్వే అన్నావు చేసేటోళ్ళు మేము చేయాలనుకుంది ఏం చూపించాల్సిన అవసరం లేదు మేము చేస్తుంటాం ఎవరికి ఎట్లా సేవ చేయాలో చేస్తుంటాం మేము పబ్లిష్ చేసి మేము ఏదో పేపర్లలో వేయించుకొని టీవీలలో చూపించుకొని చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే అవసరం ఉంది వాళ్ళకి మేము సాయపడినాము అని మాకు తెలిస్తే చాలు ఓకే సార్ ఇప్పుడు సాయనం మీకు మంచి మిత్రుడు తను లేకపోవడము అంటే మీరు ఒకప్పుడు తలసాని గారు మీరు సాయన్న ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు టీడీపీ నుంచి వచ్చినారు సాయన లేడు తను మంత్రిగా అయిపోవడము మీరు ఎమ్మెల్యే అవ్వడం అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ నేను ఉన్న పొజిషన్లో నాకు బాగానే అనిపిస్తున్నది వాళ్ళ నాకు సాయన వాజ్ మై గుడ్ ఫ్రెండ్ పోయినందుకు బాధనే తలసాంతో ఎప్పటికీ ఎలాంటి సంబంధాలలో సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాము బాగున్నా ఓకే సార్ మీరు కవిత మనుషులు అనేది బయట బ్రాండ్ ముందర పడిపోయింది కవిత మనుషులు కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు ముఠా గోపాల్ ఫ్యామిలీకి టికెట్ వచ్చింది కవిత గారి వల్లనే రెండోసారి కూడా వచ్చింది ఆ పొద్దు నాయని నరసింహారెడ్డి గారు కాదని మీకు రావడం కారణం కవితమ్మ అంటూ ఇప్పుడు రీజనల్ పార్టీస్ హోల్ అండ్ సోల్ ఎవరైతే పార్టీ స్టార్ట్ చేస్తారో ఆయనే ఉంటారు అంటే మాకు ఏం చేసినా కానీ కేసీఆర్ గారే కేసీఆర్ గారికి నాకు మంచి సంబంధాలు ఈవెన్కి టీడీపీ దగ్గరికి ఉన్నాయి కేసీఆర్ వల్లనే సీట్ వచ్చింది కవితమ్మ గారు కాదు కేసీఆర్ గారి వల్లనే ఆయన సపోర్ట్ వల్లనే సీట్ వచ్చింది ఓకే సో బయటికి వినిపించేది అంతా రూమర్ అంటారు కవితక్క బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి కానీ మీరు ఒక్కడు ముందుగా మీరు ఆలోచించాలి టీఆర్ఎస్ పార్టీ ముఠా గోపాల్ గారు 30 సంవత్సరాల పైగా తెలుగుదేశం పార్టీలో ఉంది కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2014లో ముఠా గోపాల్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ముఠా గోపాల్ గారి లాస్ట్ డే పార్టీలో జాయిన్ అయినప్పటికీ ముఠా గోపాల్ గారికి 38,000 ఓట్లు రావడం జరిగింది
కొద్దిపాటి మార్జిన్తో అప్పుడున్న పరిస్థితుల వల్ల ముఠా గోపాల్ గారు ఓడిపోయారు. మీరు చూస్తే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ 2018లో ఉన్న అందరి క్యాండిడేట్స్కి కూడా యథావిధిగా ఏ ఇప్పుడైతే ఎలా ఇప్పుడు ఎలా అయితే అన్ని సిట్టింగ్స్ని కంటిన్యూ చేశారో ఎట్లా ఎలాగైతే అప్పటి అభ్యర్థులను కంటిన్యూ చేశారో అదేవిధంగా ముఠా గోపాల్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఠా గోపాల్ గారికి ఎప్పటికీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులు, కవిత ఆశీస్సులు, కేటీఆర్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మేము భావిస్తాం. ఓకే, ఇప్పుడు ప్రధాన పోటీ బీజేపీ కూడా రేస్లో ఉంది సార్. ఎందుకంటే మీ కమ్యూనిటీ సేమ్ మీ కమ్యూనిటీ ప్రకారం మీ కమ్యూనిటీ వాళ్ళే పూసారాజు తాను ఇవ్వడం బెస్తా ఓట్ బ్యాంక్ అనేది చీలదా సార్? ఇప్పుడు బెస్తోళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ఓటేస్తారు అనుకుంటారు. డెఫినెట్గా మాత్రం అందరికంటే వాళ్ళకంటే నాకు ఎక్కువ శాతం ఓట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళ స్థానికంగా వాళ్ళు ఉండేది రామ్నగర్ కదా సార్, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు మీ కమ్యూనిటీ వాళ్ళు, సో వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తారనుకుని మీకేమనిపించట్లేదు సార్? భయం అని నీకైతే నేను అక్కడ బోర్డు పని చేసాను కాబట్టి డెఫినెట్గా నాకు ఎప్పుడైనా మంచి ఓట్లు వేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఓకే, ఇప్పుడు మొన్న అంజన్ కుమార్ యాదవ్ గారి ఇంటర్వ్యూలో స్టీల్ బ్రిడ్జ్ ఎందుకే స్టీల్ బ్రిడ్జ్, ఆ స్టీల్ బ్రిడ్జ్ వల్ల మా కాన్సెన్స్ మన ముషిరాబాద్ కాన్సెన్స్ కన్నా బయట కాన్సెన్స్ యూజ్ అవుతుంది, ఆడెక్తి దిగుతారు తప్ప, దానివల్ల కింద బిజినెస్లు బంద్ అయిపోయినాయి, వ్యాపారాలు చేయట్లేదు, స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుందని అన్నారు. దాన్ని మీరు ఎట్లా చెప్తారన్న? రోహిత్, హైదరాబాద్ సిటీలో వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్రాజెక్ట్ స్టీల్ బ్రిడ్జ్. స్టీల్ బ్రిడ్జ్ని 450 కోట్లతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఇంట్రెస్ట్తో ఈరోజు మనం స్టీల్ బ్రిడ్జ్ని ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు ముషిరాబాద్ ప్రజానికం స్టీల్ బ్రిడ్జ్ని చూసి ఎంతో సంతోషపడుతుంది. మీరే యూట్యూబ్లలో సోషల్ మీడియాలో మీరు చూడవచ్చు ఎన్నో పాజిటివ్ రివ్యూస్ ఈరోజు స్టీల్ బ్రిడ్జ్కి ప్రజలు ఇస్తున్నారు. మీరు గమనించాలి, ఎప్పుడు కూడా ఏ సిటీకైనా గ్రోయింగ్ సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. మనకు రోడ్స్ అక్కడ ఒక 1% ఎవరైనా అఫెక్ట్ కావచ్చు కొంతమందికి, ఇది వస్తే నేను దీంతో నాకు నష్టం అవుతుంది అని వాళ్ళు భావించవచ్చు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా నష్టం జరగదు. రానున్న రోజుల్లో ఇంకా బిజినెస్ కూడా చాలా బాగా పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగైంది. ఈరోజు ముషిరాబాద్, గతంలో ముషిరాబాద్ అంటే కేవలం ఒక 2 పాత రోడ్లు, పాత పడ్డ బంగ్లాలే ఉంటుండే. ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు 1100 కోట్ల పైగా అభివృద్ధిని చేపట్టడం జరిగింది. 1100 crores పైగా అభివృద్ధి చేపట్టడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది మేజర్ డెవలప్మెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీరే చూస్తారు, మీరే ముషిరాబాద్, మీరు రోహిత్ మీరు వేరే ఇంటర్వ్యూస్ చేసేది వేరు, మా ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే యుఆర్ ఏ రెసిడెంట్ ఆఫ్ ముషిరాబాద్, మీకు క్లియర్ గా తెలుసు. బట్ అంటే ఇప్పుడు తెలుసు కానీ అన్న, నేను అన్ని నేను అరే మంచి చేస్తాను చెప్పలేని పరిస్థితి, కానీ చెప్పలేని పరిస్థితి అది వేరే, కానీ నీ మనసుకి అయితే తెలుసు మంచి కాదన్న. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఉదిగేది ఏముందన్న? ఇప్పుడు మీకు మనం ఏం మనకి డ్రైనేజ్ నాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మొన్న కూడా ఒక లేడు కొట్టుకుపోయింది. ఈ సమస్యలు ఇచ్చిపెట్టుకొని మీరు ఎందుకు ఫ్లైఓవర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం? నాలా గురించి అని గతంలో ఏ నాయకుడు కూడా పట్టించుకుంది లేదు. మీరే గతంలో 2018 ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు పలుమార్లు మనమే పోయి బస్తీలో, అరుంధతి నగర్ బస్తీలో మనం పోయి పర్యటించడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా మాకు ఈ నాలా వల్ల మాకు ఇబ్బంది ఉంది, ఒక్క వర్షం వచ్చిందంటే మా ఇల్లు కొట్టుకపోతాయి అని చెప్తే అప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది, మీకు ఎవరికి కూడా మీ ఇల్లులకి డోకా లేకుండా, మీ ప్రాణాలకు డోకా లేకుండా ఈ నాలా చుట్టూ మొత్తం కూడా నేను రీటైనింగ్ వాళ్ళు కట్టిస్తా అని చెప్పిన విధంగానే ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో 150 కోట్లతోనే ఏదైతే ముషిరాబాద్ నియోజకవర్గంలో హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా, అడిక్పేట్ నాలా ఏదైతే ఉందో దానికి 150 కోట్లు SNDP ద్వారా మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. దీనికన్నా డెవలప్మెంట్ ఏం కావాలా? ఈ డెవలప్మెంట్ అంతా కేవలం మీ హయాంలోనే జరిగింది. మా హయాంలోనే 2019 నుంచి 2023లో జరిగిన డెవలప్మెంట్ ఇది. మరి ప్రతిపక్షాలు ఎందుకన్నా ఆశ్చర్యపోతున్నారు మీ హయాంలోనే? అంటే అంత డెవలప్మెంట్ ఈరోజు ముషిరాబాద్ లో ఎవరు చేయలేదు. ఒక లైబ్రరీ తేవడం జరిగింది, ఎల్ఐసి రోడ్డు 40 సంవత్సరాల నుంచి ఎవరు కూడా టచ్ చేసింది. బట్ ఆ రోడ్ ఇచ్చింది మాత్రం అంజన్ కుమార్ యాదవ్ గారే అంట కదన్న. అంతకుముందు ఎంట్రెన్స్ లో, ఇప్పుడు మొన్న ఎంట్రెన్స్ లో కూడా అది చాలా వైరల్ అయింది, ఎంట్రెన్స్ అవుట్ ఎగ్జిట్ అదే, బట్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్ ఇవ్వడం అన్న, రోడ్ ఇవ్వడం గొప్పతనం, రోడ్ ఇచ్చడం రోడ్ ఇవ్వడంలో గొప్ప అది నేను ఇచ్చిన అంజన్ కుమార్ యాదవ్ గారు అంటారు. అనుకున్నాడు ప్రతి ఒక్కడు అంటారు రోహిత్, నువ్వు పోయి ప్రజలని మీరు ఇదే పబ్లిక్ టాక్ అక్కడ చేయండి ఆ రోడ్ లో వాళ్ళే చెప్తారు. అదే పబ్లిక్ టాక్ ని ఇంటర్వ్యూలో చూపిస్తే బాగుంటదని మేము భావిస్తున్నాం. చూపించండి ఈ ఇంటర్వ్యూలో చూపించండి అదే పబ్లిక్ టాక్. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఇచ్చిన సమాధానానికి మీరు పబ్లిక్ టాక్ అడగండి, ఇందులో ఈ ఇంటర్వ్యూలో మీరు షోకాస్ చేయండి, చాలా బాగుంటుంది.
అయ్యా రోడ్ ఎప్పుడు మట్టి కుప్పలు చెత్త కుప్పలు బొందల తోటి నీళ్లు నిండి గుంతలు గుంతలతో ఉంటుండే. నేను దాని అవని లెవెల్ చేపించేసి ఫస్ట్ క్లాస్ రోడ్ తయారు చేసిన తర్వాత మహిళలు కానీ అక్కడ ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉన్నారు. రీసెంట్ గా 3 డేస్ బ్యాక్ ఐ వెంట్ దేర్ మాట్లాడితే కూడా అన్న మాకు ఈ రోడ్డు నీళ్లు బాగా వస్తున్నాయి, డ్రైనేజ్ బాగా అయిపోయింది, చాలా సంతోషంగా ఉన్నాము. కానీ మీరు చేసిన డెవలప్మెంట్ కన్నా అంజల్ కుమార్ యాదవ్ గారు చేసిన డెవలప్మెంట్ లో శిలాఫలకాలు కనబడుతున్నాయి అంటారు కదా సార్? శిలాఫలకాలు కనబడడం అలాగూ డెవలప్మెంట్ చేయడం అలాగూ. రోహిత్ మేము చేసింది 1100 కోట్ల డెవలప్మెంట్. ఈ రోజు ముషిరాబాద్ ప్రజానికానికి 1,01,18,000 బెనిఫిషరీస్ ఉన్నారు. అంటే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు 1,18,000 మంది ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. వాడ వాడన మూల మూలన కూడా ప్రతి కార్నర్లో కూడా ఈరోజు ముఠా గోపాల్ గారికి ముషిరాబాద్ నియోజక సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ డెవలప్మెంట్ అవసరము, ఎక్కడ ఏ నాలా పని చేయాలి, ఎక్కడ ఏ డ్రైనేజ్ లైన్ చేంజ్ చేయాలి, ఎక్కడ పొల్యూటెడ్ వాటర్ వస్తుంది, ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ పార్క్ డెవలప్మెంట్ అవసరం ఉందని ఈరోజు మొత్తం ముషిరాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్స్లో కూడా ముఠా గోపాల్ గారు డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని మీరు ప్రజలకి వెళ్ళి అడిగితే బాగుంటుందని చెప్తున్నాం. మా డెవలప్మెంట్ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తామని 100% చెప్తాము. మేము చేసినాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాము. మీరు ప్రజల వాయిస్ తీసుకొని అదే టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం సార్. ఫైనల్గా ఇప్పుడు అభివృద్ధి కొనసాగించాలి అంటే దళిత బంధు రావాలన్నా, డబల్ బెడ్రూమ్ కొన్ని పెండింగ్ రావాలంటే మళ్ళీ గోపాలన్న రావాలి, అంతేనా సార్? గోపాలన్న పనిచేసిన వాడు గ్యారంటీ పబ్లిక్ గెలిపించుకుంటుంది. అండ్ అన్న ఫైనల్గా ముషిరాబాద్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముషిరాబాద్ ప్రజలకు అందరికి కూడా చెప్పేది ముఠా గోపాల్ గారు ముషిరాబాద్ స్థానికుడు. ముఠా గోపాల్ కాదు, మీరు నాన్ లోకల్ కదన్న, మీరు ఇక్కడ కాదంట కదన్న. రోహిత్ ముఠా గోపాల్ గారు 1986 కార్పొరేటర్. ముఠా గోపాల్ గారు ఆయన స్టార్టింగ్లోనే ఆయన కండక్టర్ లెక్క ఆయన ఉద్యోగం చేయడం జరిగింది. ముషిరాబాద్ డిపోలో కండక్టర్ లెక్క ఉద్యోగం చేసిండు. ఇక్కడ అందరికి ప్రజలకు తెలుసు, ఎవరో నాన్ లోకల్ వ్యక్తులు వచ్చేసి ఏదో మాటలు మాట్లాడినంత మాత్రాన ముఠా గోపాల్ ఎప్పుడు నాన్ లోకల్ కాదు. ముఠా గోపాల్ గారికి ప్రతి ఒక్క వాడలో ప్రతి ఒక్క గల్లీలో 50 నుంచి 100 మంది కన్నా ఎక్కువ మందిని పేరు ద్వారా పిలిచే శక్తి ముఠా గోపాల్ గారికి ఉంది. అందరు కూడా అదే కాకుండా ప్రతి ఒక్క ముషిరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా ముఠా గోపాల్ గారిని మా ఓడు మా అన్న అనే విధంగా కూడా చూస్తున్నారు. ఇది ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యు ఆల్సో బిలాంగ్ టు ముషిరాబాద్ గా. సార్ ఫైనల్ గా సీనియర్స్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ రాష్ట్ర వాళ్ళు అయితే సీనియర్లు, నాయన నరసింహరెడ్డి గారు అల్లుడు అయితే ఏంటిది, ఎంఎన్ గారు అయితే ఏంటి, ఇంకా ఇద్దరు ముగ్గురు లీడర్స్ ఉన్నారు అంటే మీ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఈసారి మీకు ముషిరాబాద్ మీకోసం కాదు ముషిరాబాద్ గెలుపు కోసం టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తారు. ఎందుకంటే తను కూడా లాస్ట్ టైం ఆస్పిరెంట్ పనిచేస్తారు రోహిత్. వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ హరిబాబు గారు కానీ అందరూ పెద్ద నాయకులు, ఎప్పుడో ఉద్యమకాలం నుంచి పార్టీకి పనిచేసుకుంటూ వస్తున్నారు. చాలా ఇది డిసిప్లైన్ పార్టీ. మీరు ఊహించినట్టు ఇతర పార్టీలు ఊహించినట్టు ఎవరు కూడా పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలు ఎవరు చేయరు. అందరూ కూడా ఇండిపెండెంట్ అలాంటి మా దగ్గర ఉండదు. మీరు వేరే పార్టీ వేరే ఇంటర్వ్యూస్ పెట్టుకొని అలాంటి ప్రశ్నలు అడగవచ్చు. మా దగ్గర మేము అందరం పనిచేసేది కేసీఆర్ గారి కోసం, గులాబీ జెండా కోసం. ఈ రోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో December 3rd న ఎగిరేది గులాబీ జెండా. ఈరోజు November 3rd, ఇంకా 1 మంత్ ఉంది. 1 మంత్ కరెక్ట్, నెల తర్వాతనే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ మనం చేసుకుందాం. గెలిచే ఇంటర్వ్యూ అంటారా? చేసుకుందాం, మా దాంట్లో గెలుపు మీరే ప్రకటిస్తారు. అండ్ ఇంకొకటి ఫైనల్ గా నేను ఇది ఈ కాంట్రవర్సీ అడగకూడదు, నేను స్మూత్ అయినా నాయన నరసింహారెడ్డి గారు చంపిందే కేసీఆర్ గారు అని చెప్పేసి నాకు ఇంటర్వ్యూ క్రిస్టల్ క్లియర్. ఆత్మ క్షోభ గుర్తుపెట్టి పదవి ఇవ్వకుండా ఉన్న హోమ్ మినిస్టర్ గుంజుకొని అన్ని చేసేసి అల్లుడు టికెట్ ఇవ్వకుండా చంపేసేసిండు అని అన్నారు. దానంత వర్స్ట్ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాయన నరసింహారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అది ముషిరాబాద్ ప్రజలకు అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన వార్త. నాయన నరసింహారెడ్డి గారికి ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుంది. అదే కాకుండా కార్మిక విభాగం నుంచి కూడా నాయన నరసింహారెడ్డి గారిని అభిమానించేటోళ్ళు చాలా వేలాది మంది ఉన్నారు. ఈరోజు స్టీల్ బ్రిడ్జ్ ముషిరాబాద్ నియోజకవర్గంలో అతి ఎక్కువ బడ్జెట్తోని నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్కి నాయన నరసింహారెడ్డి స్టీల్ అంటే బతుకున్నప్పుడు పట్టించుకోలేడు కానీ చనిపోయినాక బ్రిడ్జ్కి పేరు పెడితే ఏమవుతుంది అన్న?
అన్న బతుకున్నప్పుడు పట్టించుకోపోవడము. ఫస్ట్ టైం హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు, కానీ సెకండ్ టైం ఏమి ఇచ్చారన్న? అలా టికెట్ వేయలేదు, ఈయనకి ఏమి వేయలేదు, కాబట్టి చనిపోయిన తర్వాత స్టీల్ బ్రిడ్జ్ పేరు పెడితే ఇంటర్వ్యూని కాంట్రవర్సీ చేసి ఏదో మాట్లాడాలనుకుంటా. రైట్ కాదు, నరసింహారెడ్డి గారు అంటే ఎప్పుడు కూడా ముషిరాబాద్ ప్రజలు నరసింహారెడ్డి గారిని గుండెలో పెట్టుకొని ఆరాధిస్తుంటారు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే నాయకులందరూ కూడా నరసింహారెడ్డి గారిని ఎంతో అభిమానిస్తారు. ఓకే, ఫైనల్గా మేము చేసిన 1200 కోట్లు ప్లస్ చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు, అండ్ దే వెరీ కాన్ఫిడెంట్. ఎంత కాన్ఫిడెంట్ అంటే నాకు, నేను ఇన్ని ఇంటర్వ్యూ చేసినా కానీ ఇంత కాన్ఫిడెన్స్ కనబడలేదు. ఈరోజు 3rd, 3rd December రోజు నువ్వే వచ్చి ఇంటర్వ్యూ చేస్తావు, నువ్వే ప్రకటిస్తావు అంటున్నారు. అండ్ వాట్ ఎవర్, నేను ఒక ముషిరాబాద్ ఓటర్గా నేను ఒకటి మాత్రం నేను ఓపెన్గా చెప్పగలుగుతాను, దే ఆర్ నాన్ కాంట్రవర్సీ. అండ్ ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి గోపాలన్న, గోపాలన్న కొడుకు. ఇది నేను ఒక జర్నలిస్ట్గా చెప్పట్లేదు, ఒక నార్మల్ ముషిరాబాద్ స్థానిక కూడా చెప్తున్నాను. నాన్ కాంట్రవర్సీ ఎవరిని ఒక మాట అన్నారు, పార్టీలు కూడా ఇష్టపడే, పార్టీలకు అయితే ఇష్టపడే అన్న గోపాలన్న ఒక మాట చెప్పాలన్న ఈ సందర్భంగా. చాలామంది ఏమన్నారు సార్, గోపాలన్న జయన్నకి ఇస్తే కొంచెం టఫ్ ఉండేదేమో కానీ అని వాళ్ళు అంటున్నారు. జైకి ఇస్తే, టికెట్ ఇస్తే బాగా టఫ్ ఉండేది, గోపాలన్న కాబట్టి ఈజీ అని అంటున్నారు. అంటే అంతగా ప్రజల్లోకి చొచ్చుకోపోయినాడు. మీరు అన్నట్టు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తారన్న కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. మేము నాన్ లోకల్ కాదు, మేము లోకల్ అంటున్నారు. ఫోన్ కొడితే అందుబాటులో ఉంటాం అంటున్నారు, నేను లేకున్నా కూడా నాకు కొడుకు ఉండు అంటున్నారు. అండ్ ఫాదర్ కానీ ఎక్కువ కొడుకు కష్టపడుతున్నారు. బేసిక్లీ నేను జయాన్నని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా గోపాలన్న పనితీరు మీద పనిని క్వశ్చన్ చేయడం తప్పులేదు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. లెట్స్ సీ ఫర్ నవంబర్ December 3rd. అండ్ ఫైనల్ గా ముషిరాబాద్, మీరు కూడా ముషిరాబాద్ November 30th జరిగే ఎన్నికల్లో ముఠా గోపాల్ గారికి పొద్దున్నే 7 గంటలకు వచ్చి కారు గుర్తుపై ఓటేసి ముఠా గోపాల్ గారిని గెలిపించండి, ఎందుకంటే మీరు మా ఓటర్ కాబట్టి. అన్న సార్, మీరు ఏమన్నా ఫైనల్? అందరికి నమస్కారాలు. ప్రతి ఒక్కరికి మా ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, హైటెన్షన్ వైర్స్ కానీ, పార్క్స్, ప్లే గ్రౌండ్స్ ప్రతి దగ్గర నేను వాళ్ళ కోరిక మేరకు వాళ్ళని కాంప్లైంట్ చేస్తే ప్రతి పని చేసుకుంటూ వస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంతకంటే ఎక్కువనే చేస్తాను. కానీ మీరు ఇంతవరకు నన్ను అభిమానించి నాకు ప్రతి పని చెప్పినందుకు ప్రశంస చేసుకుంటూ వచ్చాను. దయచేసి ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్లో నన్ను భారీ మెజార్టీలో గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.